హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాథాట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఫస్ట్ శ్రావణ శుక్రవారం అండి. ఇది నేను చేసినటువంటి పూజ. అంటే అన్ని శుక్రవారాలు ఇలానే చేస్తాము. కాకపోతే ఏంటి అంటే మాకు రెండో వారము వరలక్ష్మి వ్రతం కాబట్టి అందరికి ఇంపార్టెంట్ కాబట్టి అది ఇంకా ఎక్కువగా చేస్తాం అన్నమాట. సో ఈ మనకి దసరా నవరాత్రులు కానివ్వండి, శ్రావణ శుక్రవారాలు కానివ్వండి, అన్నీ కూడా అమ్మవారికి మ్యాక్సిమం మనం ట్రై చేస్తామన్నమాట. 5 రకాల స్వీట్స్ కానివ్వండి, ఏదైనా సరే ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా 5 రకాలు పెడతానండి, మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి వీడియో వస్తుంది, వాచ్ చేయండి, లైక్ నచ్చితే కనుక కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మార్నింగ్ లేచి బయట అంతా కూడా చక్కగా అంతా కూడా నీట్గా ముగ్గులు వేసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇంకా నేను స్నానం చేసి ఇక్కడ పొంగల్ అనేది పెట్టేసుకున్నాను. ఒక సైడ్ పొంగలి కుక్ అవుతుంది, ఇంకో సైడ్ ఈ పీట అన్నమాట. ఈ పీట అంతా కూడా మొత్తం చేంజ్ చేసా కానండి, పీటను మాత్రం చేంజ్ చేయలేకపోతున్నాను, మనసు రావట్లేదు అన్నమాట. అంటే ఇప్పుడు కొత్తగా న్యూగా వస్తున్నాయి కదా అమ్మవారి కలసం పెట్టుకోవడానికి కానీ అమ్మవారిని పెట్టుకోవడానికి పీటలు. కానీ ఇదేంటంటే అత్తయ్య మీకు ఎప్పుడు కూడా చెప్తా ఉంటా, ఇది అత్తయ్య ఇచ్చింది మాకు కాబట్టి తను ఎన్నో పూజలు చేసి ఉండొచ్చు, అందుకని మనకు కలిసి వస్తున్నప్పుడు ఎందుకులే మార్చడం అని చేంజ్ చేయలేదు దీన్ని. సో ఇంకిక్కడ దీన్ని కూడా డెకరేట్ చేసుకున్నాం. ఇంకా చక్కగా మ్యాక్సిమం మీరు వాకిట్లో కానీ ఎక్కడ చూసినా ఈ ముగ్గే కనపడుతుందండి. అంటే ఫ్రైడే అమ్మవారికి పద్మం ముగ్గు ఇష్టం కాబట్టి అదే వేస్తాను మ్యాక్సిమం. సో ఇంకిక్కడ పొంగలకు కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యిలో. ఇక్కడ వీడియో ఆపారు అనుకుంటున్నానండి, అందుకే షేక్గా ఉంది. ఇక్కడ మీరు ఎలా చేశారు ఫస్ట్ శ్రావణ శుక్రవారం నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే మాత్రం కంపల్సరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ ఇంకా ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ ఇంకా ఇక్కడ పక్కన పెట్టుకున్నాను, స్వీట్స్ కూడా తీసుకొచ్చాను. సో ఇంకా ఇవన్నీ కూడా ఇదిగో చూడండి, గులాబీ పూలు. అంటే గులాబీలో చాలా టైప్స్ ఉంటాయిగా, అవన్నీ అన్నమాట. బంతిపూలు కేజీ వచ్చేసి బంతిపూలు మార్కెట్కి వెళ్తాయండి మనకి ఆ రోజు 70 రూపీస్ పడిందండి. సో నేను ఇంకా 1/2 కేజీ తెచ్చుకున్నాను. సో ఇంకా అమ్మవారిని అయితే ఇలా పెట్టుకున్నాను అమ్మవారి ముందు, పీట అవన్నీ కూడా ముగ్గు అవన్నీ వేసుకుని. ఇంకా ఎప్పుడు మన డైలీ చేసే పూజ ముందు చేసి ఆ తర్వాత మనం ఏదైనా ఫెస్టివల్ సపోర్ట్ చేయాలంట. సో ఇంక ఇక్కడ అంతా కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా ఇది లాస్ట్ అండి, ఇంకా తర్వాత సాంబ్రాణి వేసేస్తున్నాను. సో ఇంట్లో ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే పోతాయంటండి, పాజిటివ్గా ఉంటుంది. ఇంకా లాస్ట్ అదే రోజు, ఇంకా ఈవినింగ్ అన్నమాట, ఇలానే ఇస్తానండి. 4 శుక్రవారాలున్నా 5 శుక్రవారాలున్నా ఇలానే ఇస్తాను అన్నమాట. ఇంకా తాంబూలాలు ఇస్తున్నాను. సో ఇంకా ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది నేను తీసుకోవాలి, అది కేవలం వరలక్ష్మి వ్రతానికి మాత్రం పెడతాను అన్నమాట. మిగతా శుక్రవారాలు మాత్రం ఇలాగే బాక్సెస్ తీసుకొచ్చి గిఫ్ట్ లాగా ఇచ్చేస్తాను. ఇంకా శనగలు మెయిన్ ఇంగ్రీడియంట్ శనగలేనండి అమ్మవారి తాంబూలాల్లో. ఇంకా తాంబూలం పెట్టేసి ఫ్లవర్ పెట్టేశాను. గాజులు మాత్రం, గాజులు కూడా ఫస్ట్ ఫ్రైడే ఇవ్వను, అది వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇస్తాను అన్నమాట. సో ఇంక ఇక్కడ స్వీటు హాటు తాంబూలం ఫ్లవరు శనగలు ఇలా సెట్ చేశానండి 5 మెంబర్స్కి. ఒకటేమో నేను అమ్మవారి ముందు పెట్టి ఆ తర్వాత మిగతా 5 మెంబర్స్కి ఇచ్చేస్తాను. ఇలాగా అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. మీ స్మార్ట్ లేడీస్ మాథాట్స్ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.